నేనేమంటానంటే మీరు ఏమి చేసినా ఆయన సిబిఐ ఎన్క్వైరీ మీద గౌరవం ఉంటే ఎందుకు కోర్టుకు పోడండి ఎందుకు ఎవ్రీడే ఫ్రైడే కోర్టుకు పోవాలి కదా ఎందుకు పోలా ఇలాంటి తప్పుడు పనులు ఎందుకు మీకు ఎందుకు శుక్రవారం శుక్రవారం రమ్మన్నరగా సిబిఐ కోర్టు పోవాలి కదా మీరు ఎందుకు పోలేదు సిబిఐ మీద మీకు గౌరవం ఉంది కదా ఆ సిబిఐ గది రిపోర్ట్ చేశారు నలభై మూడు వేల కోట్ల అవినీతి జరిగిందని ఎందుకు విచారణ అవాయిడ్ చేస్తుంది మీరే కోరచే ఒక లెటర్ రాయొచ్చు కదా ఓకే ఇది కూడా చేయండి అది కూడా చేయండి నాది కూడా ఎన్క్వైరీ చేయండి నేను రేపటి నుంచి ఎన్క్వైరీ అవుతున్నారు తక్షణమే మూడు నెలల్లో చేయమని చెప్పానండి ఎక్స్పెక్ట్ చేస్తే ఆయన ఒక లెటర్ రాయచ్చు వన్ ఇయర్ సుప్రీం సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది కంప్లీట్ చేయాలని ఎందుకు చేయకూడదు మీరే అడిగారు కదా మీ బాబాయ్ కేసు సిబిఐకి ఇవ్వాలని కోర్టులో ఎందుకు వేయకూడదు పంపేయకూడదు నువ్వు అంటే మేము ఈ రైతుల కోసం పోరాడితే మామే సిబిఐ అనుకోలేస్తారు నేను చెప్పి ఆ దిక్కునేది చెప్పుకోమన్నా ఏమైనా చేయమన్నా మేము ఏ తప్పు చేయలే మీ మారిగా అందుకే బెదిరించడానికి ప్రయత్నం చేయదాన్ని రోజు రోజుకి ఒకసారి నేను లేస్తే ఏమవుతుంది మీరు లేసేది లేదు ఏమయ్యేది లేదు మీ వల్ల ఏం కాదు ఏడు నెలల నుంచి ఇదే చెప్తున్నారు ఇక్కడ భయపడేవాడు ఎవడు లేడు మేము ఏ తప్పు చేయలేదు చెయ్యం మీరు తప్పులు చేసి ఇరక్కపోయారు రాత్రులు నిద్రలాని పరిస్థితి వస్తుంది మీకు గుర్తుపెట్టుకోండి ఆ లో మా మీద కక్ష మీ వల్ల ఏం కాదు కక్ష కాదు ఏమీ చేయదారి ఏడు నెలలు అయిందండి తవ్వుతున్నాను తవ్వుతున్నానండి ఏం తవ్వారండీ మనం తవ్వుతున్నామని అడుగుతున్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇస్తానండి అడిచి ఎవరు ఎవ్రీ డే చేస్తున్నారండి అది ఎక్కడ ఫెరిఫెరి లేరు ఆ రోజు చెప్పాం కదా ఒక కంపెనీ కొనింది ప్రాసెసింగ్ యూనిట్ కి ఫెరిఫెరి అవతల ఇరవై ఐదు కిలోమీటర్లు అవతల చిల్లింగ్ సెంటర్ పెట్టుకోవడానికి రియల్ ఎస్టేట్ కాదు మీ మారి రియల్ ఎస్టేట్ కాదు చిల్లింగ్ సెంటర్ పెట్టుకోవడానికి ఈ ఇక్కడ కావాలని ఎప్పుడో వాళ్ళు తీర్మానం చేసుకుని అవుట్ సైడ్ కొన్నారు దాంట్లో రహస్య ఉంది వాళ్ళే ఇచ్చారు వివరాలు నాలుగు సార్లు ఇచ్చారు ఏమైనా సిగ్గుంటే మీరు వాడు వదిలిపెట్టాలి ఏమైనా మాట్లాడితే అదే మారిగా ఎక్కడో జగ్గయ్యపేటలో ఉంటే ఐదు వందల ఎకరాలు నాకు వద్దంటే ఆ ల్యాండ్ గురించి మాట్లాడుతున్నారు మీరు ఇవ్వరిడ్డే అది ఇన్సైడ్ ట్రేడింగ్ ఐదు వందల ఎకరాలు ఎవరిది భరత్ వాళ్ళది వాళ్ళు మాకు వద్దు స్వామి మీరే తీసుకోండి అంటే మళ్ళీ బుద్ధి ఉండాలి కదండి మీకు మాహాడానికి ప్రభుత్వానికి సిగ్గు కూడా లేకుండా దాన్ని ఆరోపణ ఇవ్వరిడే చేస్తారు ఆరోపణ వద్దన్న భూమిని గురించి ఎట్లా మాట్లాడతారు మీరు వాళ్ళు ఏం కావాలన్నారా మాకు వద్దు మేము తీసుకోవడం లేదు మేము ఇండస్ట్రీ పెట్టడం లేదు మీకేం కావాలి ఇంకా ఇలాంటి అసత్య ఆరోపణలు సత్య దూరమైన మాటలు మాట్లాడి రోజువారీగా పబ్బం గడుపుకోవాలంటే కూడా మీ వల్ల కాదు నేను ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి